మహారాజుగా ఏక చక్రాధిపత్యం వహించిన ఐజాక్ న్యూటన్ సిద్ధాంతం సరైనది కాదని నిరూపించింది. పదార్థాన్ని శక్తివంతంగా మార్చవచ్చునని, శక్తిని పదార్థంగా మార్చవచ్చునని ఐన్స్టీన్ చెప్పిన సూత్రం అణు విజ్ఞాన శాస్త్ర రంగంలో విప్లవాత్మక పరిణామాలకు దారితీసి ప్రపంచ చరిత్ర గతిని మార్చివేసింది. ఐన్స్టీన్ సూత్రం అణు యుగానికి అంకురార్పణ చేసింది. ప్రతిపాదించిన ఈ నూతన సిద్ధాంతం ఆధారంగానే అణు విచ్ఛేదనం జరిగింది. అంతేకాదు, అమెరికా ఆటం బాంబు రూపొందించి రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిలపై ప్రయోగించి దారుణ మారణ హోమాన్ని సృష్టించింది. ఎంతో శాంతిప్రియుడైన ఐన్స్టీన్ తను రూపొందించిన అణుశక్తి సూత్రం మానవ వినాశనానికి వినియోగించడం చూసి ఎంతో బాధపడ్డాడు. ఉద్యోగంలో ఎన్నో కష్ట నష్టాలున్నా అక్కడ చేరిన 3 సంవత్సరాలలోనే గణిత శాస్త్ర పరిశోధనలో తన అఖండ ప్రజ్ఞత్వాన్ని నిరూపించాడు. పట్టుదల ఉంటే సాధించవలసింది లేదు. ప్రకృతి వైచిత్ర్యం గురించి నిరంతరం ఆలోచిస్తూ పరిశోధన వ్యాసాలు మూశాడు. అతని 3 పేపర్లు 20వ శతాబ్దంలో సైన్స్ పరిశోధనకు ఉడాది వేయడం కాకుండా ఫిజిక్స్ లో సిద్ధాంతపరమైన పరిశోధనకు అంకురార్పణ చేశాయి. తన 3వ పేపర్లోనే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని